జనవరి 11వ తారీఖు 2024వ సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య గురువారంతో కలిసి రానుంది. ఈ అమావాస్య రోజున కేవలం ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేయండి. ఇక మీ అప్పులు అనేవి మెల్లిమెల్లిగా తీరుతూ వస్తాయి. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది. అందులోనూ 2024వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వస్తుంది. ఈ అమావాస్య రోజున ఈ తమలపాకు పరిహారం చేస్తే ఇక ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు సంపాదిస్తూనే ఉంటారు. ధనానికి లోటు అనేది రానే రాదు. సిరి సంపదల వర్షం తప్పనిసరి కురుస్తుంది. సహజంగా అమావాస్య అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది, ఎన్నో శక్తులు కలిగి ఉంటుంది. ప్రతి అమావాస్య రోజున కూడా మనం ఇంట్లో ఉన్న పిల్లలకి దిష్టిని తీస్తూ ఉంటాము. ఎందుకంటే అమావాస్య రోజుల్లో తీసే దిష్టికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అమావాస్య రోజు దృష్టిని తీస్తే ఆ దృష్టి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది అని మన నమ్మకం. అంతేకాదు, ఎంతటి నరదృష్టి అయినా ఎంతటి దృష్టి దోషం అయినా అమావాస్య రోజు ఉప్పు నిమ్మకాయ మిరపకాయలతో దృష్టిని తీస్తే ఆ దృష్టి తప్పకుండా తొలగిపోతుంది అని పండితులు వివరిస్తున్నారు. ఈ దొడ్డుప్పు అనేది ఎంతో మంచి శక్తిని కలిగి ఉంటుంది. మనపై ఉన్న చెడుని తొలగించడమే కాదు, మనలో ఉండే దరిద్రాన్ని తొలగించి లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేస్తుంది. అంతేకాదు, నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. మరి ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో ఉండే పిల్లలకి ఉప్పు నిమ్మకాయ మిరపకాయలతో దృష్టిని తీసి చూడండి. ఎంతటి నరదృష్టి అయినా పటాపంచలైపోవలసిందే. అలానే ముఖ్యంగా కొబ్బరికాయతో దృష్టిని తీస్తే మరీ మంచి ఫలితం వస్తుంది. అమావాస్య రోజుల్లో కొబ్బరికాయ చాలా శక్తివంతంగా మారుతుంది. కొబ్బరికాయ అంటే పరమశివునికి చాలా చాలా ఇష్టం. దీనినే నారికేలం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ కొబ్బరికాయలో ఉండే నీరు చాలా పవిత్రమైనటువంటిది. కొబ్బరికాయను ఎర్రని వస్త్రంలో పెట్టి మూటలాగా కట్టి ఆ మూటను మీ బీరువాలో అమావాస్య రోజు రాత్రి 12లోపు పెడితే గనక ధనం అనేది ఆకర్షింపబడుతుంది. అలానే కొబ్బరికాయతో దృష్టిని పిల్లలకి తీస్తే గనక వారిపై ఎంతటి దృష్టి ఉన్నా తొలగిపోతుంది. అమావాస్య రోజు మీ పిల్లలని తూర్పు ముఖం వైపు కూర్చోమని చెప్పాలి. అలానే కొబ్బరికాయకి బొట్టుని పెట్టి ఆ కొబ్బరికాయతో మీ పిల్లలకి అపసవ్య దిశలో మూడుసార్లు తిప్పి ఆ కొబ్బరికాయను పగలగొట్టకూడదు. పారే నీటిలో కానీ, ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ, లేదా ఏదైనా చెట్టు మొదట్లో గొయ్యిని తీసి ఆ గొయ్యిలో కానీ పాతిపెట్టాలి. ఇలా చేస్తే మీ పిల్లలపై ఉండే దృష్టి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. మామూలు రోజుల్లో ఎంత దృష్టి తీసినా పోని దృష్టి ఈ అమావాస్య రోజున తీస్తే తప్పనిసరి తొలగిపోతుంది. సహజంగా గురువారంతో కలిసి వచ్చిన అమావాస్యకి చాలా శక్తులు ఉంటాయని పండితులు వివరిస్తున్నారు. అందువల్ల ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారి అమావాస్య గురువారంతో వచ్చింది. కాబట్టి మీ పిల్లలకి ఈ విధంగా దృష్టిని తీయండి. అంతేకాదు, మీ ఇంటి యజమానులకి కూడా, ఇంట్లో ఎవరైతే డబ్బుని సంపాదిస్తూ ఉన్నారో వారికి కూడా ఈ అమావాస్య రోజు ఇదే విధంగా దృష్టిని తీయాలి. చాలామంది ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ఆ పనిలో ఫలితం అనేది ఉండదు. కష్టానికి తగిన ప్రతిఫలం లేక ఎంతో చింతిస్తూ ఉంటారు. ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగవ్వ మిగలదు. ఇక రూపాయి కూడబెట్టుకున్న సొమ్ము కూడా అయిపోవడమే కాకుండా పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది. ఇక ఆ అప్పుని తీర్చడానికి నానా కష్టాలు పడిన అప్పు మాత్రం తీరదు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఆ దైవం యొక్క అనుగ్రహం లేకపోవడం, దుష్టశక్తుల ప్రభావాలు మీపై ఎక్కువగా ఉండడం, మీ ఇంట్లో చెడు శక్తులు అనేవి ఉండి మీకు ధనం రాకుండా ఆపడం. ఇలాంటి సమయంలో మనం ఈ పరిహారం ఈ అమావాస్య రోజు చేస్తే గనక తప్పకుండా మీ అప్పులు తీరడమే కాదు, డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటారు. తమలపాకు అనేది చాలా శక్తివంతమైనటువంటిది. తమలపాకుతో చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం వస్తుంది. అయితే తమలపాకుతో ఎలా పరిహారం చేయాలి అంటే, ముందుగా ఒక తమలపాకుని తీసుకుని
తమలపాకు పైన గుప్పెడు దొడ్డుప్పుని పోసి ఆ ఉప్పు పైన ఒక నిమ్మకాయను పెట్టి ఆ నిమ్మకాయను ఘాట్లు పెట్టాలి. నాలుగు గుత్తి వంకాయకు పెట్టినట్లుగా నాలుగు ఘాట్లను పెట్టి ఆ ఘాట్లలో ఒక కర్పూరం, ఒక లవంగం, దొడ్డుప్పుని అలానే పసుపు కుంకుమను నింపి ఆ ఉప్పుని ఆ తమలపాకు పై పోసిన ఉప్పుపై ఈ నిమ్మకాయను పెట్టాలి. ఇలా పెడితే ఇంట్లో ఉన్న సమస్యలు, గొడవలు అన్నీ తగ్గిపోతాయి. అయితే ఈ పరిహారం అనేది అమావాస్య రోజు రాత్రి సమయాలలో చేయాలి. ఇక ఆ తమలపాకు ఉప్పుని అలానే నిమ్మకాయని ఏ ప్రదేశంలో పెట్టాలి అంటే మీ హాల్లో డోర్ పక్కకి ఎడమ వైపున పెట్టాలి. ఇలా పెడితే మీ ఇంట్లో ఉన్న చెడు చెడు శక్తులు, దుష్టశక్తులు, చెడు ప్రయోగాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలానే ఇంకొక పవర్ఫుల్ పరిహారం ఏమిటి అంటే ఎంతటి అప్పులు ఉన్నా ఖచ్చితంగా తీరిపోయే పరిహారం. ఈ పరిహారాన్ని నమ్మకంతో భక్తి శ్రద్ధగా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు అనేవి తీరిపోయి మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. ఎంతటి అప్పు ఉన్నా ఖచ్చితంగా మెల్లిగా తీరిపోతుంది. డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. ఇంతకీ ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక తమలపాకుని తీసుకోండి. ఆ తమలపాకుని బాగా కడిగి తడి లేకుండా ఎండలో కానీ లేదా నీడలో కానీ ఆరబెట్టాలి, లేదా పొడి క్లాత్తో తుడచాలి. ఆ తరువాత కొద్దిగా సున్నాన్ని తీసుకోండి. సున్నం అంటే తినే సున్నం, అంటే తాంబూలంలో సున్నాన్ని వేస్తారు కదా, ఆ సున్నాన్ని తీసుకొని అలానే పసుపు కుంకుమను తీసుకోండి. పసుపు కుంకుమ సున్నం మూడు కూడా ఒక చిన్న గిన్నెలో కలపండి. కొన్ని నీళ్లను పోసి ఆ తరువాత అది ఒక పేస్టులా తయారవుతుంది. ఆ పేస్టుతో ఏదైనా ఒక చిన్న పుల్లను తీసుకొని ఆ పుల్లతో మీరు మనం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తమలపాకుపై ముగ్గును వేయండి. ఈ విధంగా వేశాక పైన శ్రీం అని, కింద ఓం అని, పక్కలకి హైం హ్రీం అని రాయండి. ఇలా రాసి దీనిని 21 సార్లు జపించండి. ఇలా జపించిన తర్వాత ఆ ఆకుని తీసుకువెళ్ళి పారే నీటిలో వదిలేయండి. ఇలా ఈ అమావాస్య గురువారంతో మొదలుకొని 21 రోజుల పాటు నమ్మకంతో చేయండి. ఇక 21 రోజులు పూర్తి అవ్వకముందే ఖచ్చితంగా మంచి ప్రతిఫలాన్ని మీరే చూస్తారు. మీరు కష్టపడి చేసిన పనికి మంచి ఫలితం, అదేవిధంగా అప్పులు అనేవి తీరిపోవటం, అంతేకాదు మీ జీవితంలో ఒక కొత్త వెలుగు, ఆనందం రావడం, డబ్బుని సంపాదించడం, ప్రతి దానిలో విజయం సాధించడం. అంతేకాదు డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. సకల ఐశ్వర్యాలకు అధిపతిగా మారిపోతారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది, గురువారంతో కలిసి వస్తుంది. తద్వారా ఈ పరిహారం చేస్తే మంచి నమ్మలేని, ఊహించని ఫలితాలను చూస్తారు. ఇక అప్పులు తీరే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. అంతేకాదు సంపాదించడానికి దారులు తెరుచుకుంటాయి, మోసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి, లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరి కలుగుతుంది. ఈ విధంగా ఈ శక్తివంతమైన అమావాస్య రోజు తప్పనిసరి ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఇందులో అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం కలుగుతుంది. తప్పనిసరి మీ ఇంట్లో మీ కంటికి కనిపించని చెడు శక్తులు, దుష్టశక్తులు తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం సులువుగా సిద్ధిస్తుంది. ధనధాన్యాలకి, సిరి సంపదలకి లోటు ఉండదు. ఈ సంవత్సరం మొత్తం కూడా డబ్బు అనేది ఏదో ఒక రకంగా సంపాదిస్తూనే ఉంటారు. సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉప్పుతో చేసే పరిహారానికి మరీ శక్తి ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.